28న యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ. పూజల సమయంలో భక్తులకు నో ఎంట్రీ, సంప్రోక్షణ అనంతరమే భక్తులకు అనుమతి. 21న అంకురార్పణతో యాగం ప్రారంభం. కైంకర్యాలు జరిపేందుకు సర్వం సిద్ధం. ఆలయ ఈవో గీత వెల్లడి. యాదగిరి గుట్ట యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి మూల విరాట్ దర్శనానికి అనుమతిస్తామని యాదాద్రి ఆలయం కార్యనిర్వహణాధికారి ఈవో గీతారెడ్డి తెలిపారు. ఈ నెల 28న నిర్వహించే పూర్ణాహుతి తర్వాత మహాకుంభ సంప్రోక్షణ చేపడతామని ఆమె శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం అని తెలిపారు. పూజల సమయంలో దర్శనానికి భక్తులను అనుమతించమన్నారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి యాదాద్రి ఆలయ ప్రాంగణంలో శ్రీ సుదర్శన నారసింహ యాగం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమె వివరించారు. ఉదయం 9 గంటల నుంచి అంకురార్పణతో యాగం ప్రారంభమవుతుందని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు యాగాలు జరుగుతాయని చెప్పారు. వేద పండితులు రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు చెందిన అర్చకులను సంప్రోక్షణ ఇతర కార్యక్రమాలకు రప్పిస్తున్నామని, వారంతా శనివారానికే చేరుకుంటారని పేర్కొన్నారు. జపాలు పారాయణాలను నిర్వహించేందుకు ప్రధాన అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఆమె వెల్లడించారు. నారసింహస్వామి వారికి కైంకర్యాలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బాలాలయంలో సుదర్శన హోమం, కళ్యాణం, అర్జిత సేవలు నిర్వహిస్తున్నందున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పాతగుట్ట స్వయంభు ఆలయంలో చేసుకోవడానికి అనుమతిస్తామని చెప్పారు. ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే భక్తులు స్వామివారిని యాగాన్ని దర్శించుకునేందుకు వీలు కల్పిస్తామని చెప్పారు. 28న యాదాద్రికి సీఎం కేసీఆర్. యాగ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎవరిని ఆహ్వానించడం లేదని, ఇది భగవంతుడికి చేస్తున్న కార్యక్రమమైనందున ప్రత్యేక ఆహ్వానితులు ఎవరు ఉండరని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ 28న జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేందుకు దేవస్థానం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆన్లైన్ ద్వారా భక్తులు టికెట్లు కొనుగోలు చేసి స్వామివారిని దర్శించుకోవచ్చునని, యాదాద్రిగుట్టపైన దర్శన టికెట్లు విక్రయించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. సుదర్శన మహాయాగం సందర్భంగా బాలాలయంలో సుదర్శన హోమం, కళ్యాణం, అర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. భక్తులు పాతగుట్ట ఆలయంలో అర్జిత సేవలు నిర్వహించుకోవాలని, ఈ నెల 21 నుంచి యాగశాలలో స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. బాలాలయంలో స్వామివారి దర్శనాలను ఆపడం లేదని, ఈ నెల 27 వరకు యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని ఆమె చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.